నమస్కారం. ఎలాంటి న్యూస్కు స్వాగతం. పదో తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తి కావడంతో వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు ప్రతిరోజు పొట్టెత్తునే ఉన్నారు. దీంట్లో భాగంగా ఆదివారం రోజున సెలవు దినం కావడంతో రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా నెలకొంది. సుదూర ప్రాంతాల నుండి వీచేసిన భక్తులు ఉదయం నుండే ధర్మకుండంలో స్నానాలు ఆచరించిన అనంతరం రాజన్న దర్శనాల కోసం క్యూలైన్లలో బారులు తీరారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడం వల్ల క్యూలైన్లలో దాదాపు 3 గంటల పైగా వేచి ఉన్న అనంతరమే దర్శన భాగ్యం కలిగింది. కాగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో భక్తులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఎక్కడికక్కడ చలవతులతో పాటు మంచినీటి సౌకర్యాన్ని కూడా ఆలయ అధికారులు కల్పించారు. ఆలయంలో కోడె మొక్కలతో పాటు స్వామివారిని దర్శించుకున్న అనంతరం స్వామివారి ప్రసాదాలను స్వీకరించారు. కాగా అనుబంధ దేవాలయాలైన బతిపోచమ్మ దేవస్థానంతో పాటు భీమేశ్వర ఆలయాల్లో సైతం మొక్కులను సమర్పించుకున్నారు భక్తులు.